చైర్మన్ రూమా మొన్న రివ్యూ చేసిన వారం అన్నాం కదా ఒక 60 ట్రిప్పులు అసెస్మెంట్ చేశాము. ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసాను. హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి స్టార్ట్ చేయాలి. పర్సన్ కూడా పెట్టుకున్నారు ట్రక్. ఇవాళ స్టార్ట్ చేస్తారు కదా చేస్తాను సార్. అదే మన ఎఫ్ఎఫ్సి కెనాల్లో ఉన్న గ్రావెల్ ఉంది అదే తీసుకొచ్చి రాళ్ళు రాకుండా ఈ వర్క్స్ ఎప్పుడు అయిపోతాయి చేయడానికి ఏముంది మే హెల్త్ సెంటర్ కొంచెం ప్రజాసేవ కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలి. అండ్ మీకు ఆఫీస్ లో ఆఫీస్ వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్ ఇచ్చే టైమింగ్ టైమింగ్ ప్రజలకి 3-5 కాంటాక్ట్ ఏమైనా ఉంటాయి ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మామూలుగా ప్రతి పిటిషన్ ని ఎవరు తీసుకుంటాం ప్లస్ రెవెన్యూ కలెక్షన్ మెషిన్ ద్వారా జరగాలి కదా అది జరుగుతుందా? లేదు సార్ 9 కలెక్షన్ మెషిన్ ఉంటే ఓన్లీ ఒకటే పని చేస్తుంది. అదేంటి అట్లా? అదేదో పని చేయట్లేదని చెప్పి మూల పడేసారు. ఎవరు వాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్? అదే ఇప్పుడు నేను మండే నుంచి పని చేయకపోతే యాక్షన్ తీసుకుంటాను చెప్పారు. ఈరోజు వర్కింగ్ అవర్ స్టేజ్లోకి వచ్చినాయి. అంటే మీకు ఎట్లా మాన్యువల్గా చేస్తున్నారా? మాన్యువల్గా చేస్తున్నారు. లేదంటే రిసిప్ట్ ఉందా? పోనీ రిసిప్ట్లు ఇస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఆఫీస్ లో ఒక పర్సన్ ఆపరేట్ చేస్తున్నారు. దానివల్ల ట్యాక్స్ కట్టడానికి వచ్చే వాళ్ళకు డిలే అవుతుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్ సార్. సో మండే నుంచి ఒకడేమో స్టేషనరీ బిల్ కలెక్టర్ మున్సిపల్ ఆఫీస్ లో ఎవరైనా వచ్చి కడతారంటే 8 ఏరియాలు అసైన్ చేశారు సార్. డివైడ్ చేశారు. ఏదైనా తీసుకురండి. వీళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మెషిన్ ద్వారా చేయమన్నారా లేకపోతే నీ ఇష్టం చేయమన్నారా? మెషిన్ ఎందుకు పాడైంది? మీరు రెవెన్యూ డబ్బులు కలెక్ట్ చేసే మెషిన్ పాడు చేస్తారు, బయోమెట్రిక్ మెషిన్ అటెండెన్స్ పాడు చేస్తారు, సీసీటీవీ కెమెరా ఉంటే పాడు చేస్తారు. మీరు అన్ని పాడు చేస్తే ఎట్లా నడుస్తుంది? అంటే మీకు ఏ చెక్ ఉండకూడదా? ఏ చెక్? అసలు మీకు చెక్ అవసరం లేదా? ఎట్లా? అరే ప్రజలు డబ్బులు కడుతున్నారు అని ప్రాపర్గా పోయి రిసిప్ట్ అప్పటికప్పుడు ఇస్తే కదా. నువ్వు ఇస్తున్నావా, ఇక్కడ కడుతున్నావా, తింటున్నావా ఎవరికి తెలుస్తుంది? ఎందుకు మీ అన్ని అన్ని మున్సిపాలిటీ పని చేస్తున్నాయి, ఇక్కడ ఎందుకు పని చేయదండి? పాత రెవెన్యూ ఆఫీసర్ ఉన్నాడు సార్, కిరణ్ అని. ఇవన్నీ స్ట్రిక్ట్ చేయడం వల్ల లీవ్ వెళ్ళిపోయాడు. సో ఐ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ చేస్తాను సార్. మీరు సరెండర్ చేసేసి ఇవన్నీ ఆరోగ్యం ఇచ్చారు. ఇప్పుడు అక్కడికే స్పాట్ లో కలెక్ట్ చేసి వాళ్ళు బిల్ ఇస్తారు అంతే కదా? 8 మందికి ఏరియాస్ డివైడ్ చేశారు. మీరు రైతులు మన ప్రజలు కట్టడానికి ఉన్నారు కానీ ఎప్పటికప్పుడు స్పాట్ ఇస్తే కట్టేస్తారు. మీరు జేబులో పెట్టుకుంటున్నారా? ఏం చేస్తారు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు అన్ని పని చేస్తున్నాయి. ఆ పారల గిరిలు తెచ్చుకున్నారా? ఎస్టిమేట్ అయితే అట్లా కాదు. ఆ జవాన్ వారీగా ఇప్పుడు ఉన్నాయన్ని కావాల్సింది రాయమని చెప్పేసి 100 తట్టలు, 200 చేతి పారలు, 200 ఇది ప్లస్ ఆయన ఎక్లైర్మెంట్ రిజిస్టర్ మెయింటైన్ చేసి రిజిస్టర్ రాపి మొత్తం ఉన్నాయని రాయమును మళ్ళీ కొత్తవి రాయమును తెచ్చినాయన్ని తెచ్చిన రాసి హియాస్ అకౌంట్ ఫర్ దానికి కమిషనర్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ కమిషనర్ ఇంకో కమిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ విధంగా ఉండదు. వెహికల్స్ మెయింటెనెన్స్ అనేది ఒక సెంట్రల్ అయితే లేదు సార్. ఇప్పుడు శానిటేషన్ వెహికల్స్ ఎవరికి వాళ్ళే మాట్లాడుతున్నారు, ఉపయోగిస్తున్నారు. ఇటు వాటర్ సప్లైలో వాళ్ళు చేస్తున్నారు. అట్లా కాకుండా సెంట్రలైజ్ వెహికల్ మేనేజ్మెంట్ ఒక సెక్షన్ పెడుతున్నారు సార్. వెహికల్స్ లాగ్ బుక్లు, డీజిలు, మెయింటెనెన్స్. జగిత్యాల మున్సిపాలిటీలో కొత్త మున్సిపల్ కమిషనర్గా ఆర్డీఓ గారు, దెన్ స్పెషల్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకొని నేను తీసుకున్నాను. సో కొంచెం దీని మీద ఎక్కడెక్కడ స్టడీ చేసిన తర్వాత ఈ శానిటేషన్ని ఇంప్రూవ్ చేసే భాగంలో మరి ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాలి,
దాంట్లో వర్కర్స్కి పరిస్థితి ఏంది అని వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. సో వారికి కొంచెం పనిముట్లు కూడా అవసరం ఉన్నాయట. సో పనిముట్లు సేకరణ చేసి వెంటనే చేస్తాం. అదేవిధంగా స్ట్రీట్ వైజ్, వార్డ్ వైజ్ ఎవరు బాధ్యులు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎవరు, వర్కర్స్ ఎవరు, ఈ డ్రైనేజ్ క్లీనింగ్కి వర్కర్స్ ఎవరు, ఈ డ్రైనేజ్ క్లీనింగ్కి ఈ వీధిలో చెత్త తీ సేకరణ జరిగిన సూపర్వైజర్ ఎవరు అనేది గోడ మీద రాపించాం. వాళ్ళ సెల్ నెంబర్తో కూడా పెట్టాం. సో దాని ద్వారా కొంచెం బాధ్యత, అకౌంటబిలిటీ, ఇది నా బాధ్యత, ఇది నా వీధి అనేది వస్తుంది. సో అది అది ప్రకారం కూడా చేసాం. అది యాక్షన్ స్టార్ట్ అయింది. అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్ కూడా మేము రివ్యూ చేసినప్పుడు వాళ్ళ మెషన్లు ఏదైతే ఇచ్చినారో గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు కలెక్ట్ చేయమంటే ఆ మెషన్ అప్పటికప్పుడు రిసిప్ట్ ఇవ్వాలి. అది కూడా పనిచేయటం లేదు. ఆల్మోస్ట్ అన్ని డెడ్. మరి ఎందుకు పాడైనాయంటే వారికే తెలియదు. ఇప్పుడు మళ్ళీ బాగా చేసుకోమంటే మళ్ళీ బాగా చేసుకున్నారు. అంటే ప్రజలు ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు, కానీ ఎప్పటికప్పుడు పారదర్శకంగా రిసిప్ట్ ఇస్తే. కానీ రిసిప్ట్ ఇచ్చే పరిస్థితి లేదు, ఏదో మాన్యువల్ రిసిప్ట్ ఇస్తున్నాం. సో ఆ విధంగా దాన్ని కూడా వెంటనే మరి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే రెవెన్యూ ఆఫీసర్ వెళ్ళిపోయినాడు, వారిని సరెండర్ చేస్తున్నాం. సో ఇలాంటి సంస్కరణలు వాళ్ళకి అవసరం లేదు కొంతమందికి. సో వాడు పారిపోయినాడట. సో అలాంటి వాళ్ళు వదిలేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఇమీడియట్గా ఈ మెషిన్స్ అన్నీ బాగా చేపించి అండ్ ఆన్లైన్ మెషిన్స్ అన్నీ, సో దాని ద్వారా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు రిసిప్ట్ ఇస్తాం. సో ఆ విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ టోటల్ నీటి సరఫరా కూడా టైమింగ్ కూడా మెయింటైన్ చేయమని చెప్పాం. మనం ఎక్కడి నుంచి నీటి సరఫరా ఏ ఏరియాకి ఇస్తూ ఉన్నాం, సో దాని ప్రకారం కూడా నీటి సరఫరా, ప్రాపర్ నీటి సరఫరా, మంచి నీటి సరఫరా టైమింగ్ కూడా మెయింటైన్ డిస్ప్లే చేయమని, అది త్వరలో అది కూడా వార్డ్ వైజ్ అవి కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాం. సో కొంచెం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అండ్ మా ఎంప్లాయీస్ కూడా, మా ఇంజనీర్స్ కూడా, మా శానిటేషన్ సిబ్బంది కూడా, సో వారికి ఏం కావాలో వాటిని ఫస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ శానిటేషన్కి సంబంధించింది ట్రాక్టర్స్ కానీ, ఇంప్లిమెంట్స్ కానీ, అదేవిధంగా ఆటోస్ కానీ, వాటిని కూడా కొంత కావాలని చెప్తున్నారు. సో దానికి బ్యాటరీ ఆటో అలాంటివి ఏమైనా సేకరణ చేసి కొంచెం చేద్దాం అనుకుంటున్నాం దాని మీద కూడా. సో ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది అండ్ ఇంజనీరింగ్ సిబ్బంది అండ్ రెవెన్యూ సిబ్బంది, సో ఈ ముగ్గురు కరెక్ట్గా పనిచేస్తే ఈ కొంచెం చాలా ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంది. దెన్ టీఎఫ్డిసి వర్క్స్ కూడా దాన్ని స్టార్ట్ చేయటం, దాన్ని రివ్యూ చేయటం స్టార్ట్ చేసినాం. సో అవి కూడా ప్రారంభమైతే జగిత్యాల పట్టణంలో చాలా వరకు మౌలిక సౌకర్యాలు పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఏది ఏమైనా కొంచెం పరిశుభ్రత అనేది కొంచెం ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో సర్వీసెస్, ఏదైతే సర్వీసెస్ మన సేవలు అందించాలో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే యాబ్సెంటీస్ ఉండే, అంటే లేబర్ ఏంటంటే అంటే కొంత యాబ్సెంటీస్ ఉన్నదని తెలిసింది. సో దాని గురించి ఈ బయోమెట్రిక్స్ పెడితే అవి కూడా పని చేయట్లేమండి. మేము మీరు చూడండి ఈ విధంగా చేస్తే ఆ మెషిన్ ఖరాబ్ చేసారు. సో అందుకని ఏం చేసినారు, దాన్ని టచ్ చేయకుండా మున్సిపల్ కమిషనర్ గారు ఫేస్ రీడింగ్, అంటే నువ్వు ఏం టచ్ చేయకరాయన ఫేస్ రీడింగ్ చేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా కూడా ఆ యంత్రాలు తెచ్చి పెడతా ఉన్నాం. సో దాని మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. సో దాని ద్వారా ప్రతి ఒక్కరూ ఫేస్ రీడింగ్ తోడు చేసుకొని దాన్ని అందరూ హాజరవుతున్నారు శానిటేషన్కి. ఐదున్నర కల్లా మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. పాత రోజుల్లో ఆ పరిస్థితి లేదు. సో ఇప్పుడు వస్తూ ఉంది, సెల్ ఫోన్లో వస్తుంది, అన్నీ వస్తాయి. అదేవిధంగా మా ఆఫీస్ సిబ్బంది కూడా కరెక్ట్ టైంకి వస్తున్నారు. అండ్ ఇక్కడ సేవలు ఇంప్రూవ్ చేయడానికి ప్రతి దరఖాస్తుని కూడా ఖచ్చితంగా తీసుకోవాలి, దానికి రసీదు ఇవ్వాలి, దాని మీద ఏం చర్య తీసుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పాలి. దానిలో ఉద్దేశంతో మే హెల్ప్ యూ సెంటర్ కూడా పెడతా ఉన్నాం. అది కొంత పాత మున్సిపల్ కౌన్సిల్ కొంచెం తీర్మానం చేసి అక్కడ ఒక రోడ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ రూమ్ని బాగా వెంటనే చేపించి దాంట్లో మే హెల్ప్ యూ సెంటర్, అట్ ద సేమ్ టైం అక్కడ ప్రతి అకౌంటబిలిటీ, ప్రతి దరఖాస్తుని రసీదు ఇవ్వటం అండ్ దాని మీద సత్వర చర్య తీసుకోవటం, దీన్ని రెగ్యులర్గా కూడా చేస్తాం. ఒక 2-3 hours, 2 hours మా ఈ మధ్యాహ్నం 3-5 అది ఖచ్చితంగా ప్రజలకు వచ్చి కలవచ్చు. అండ్ బిఫోర్ టైమింగ్ వీళ్ళు పనిచేస్తారు, వాళ్ళ వచ్చిన దరఖాస్తులపైన యాక్షన్ తీసుకుని ఉంటారు. సో ఆ విధంగా కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం. సో కొంత ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ సేవా సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం సో మున్సిపాలిటీలో. దాని ద్వారా టైం లైన్ కూడా ఫిక్స్ అవుతుంది, అంటే ఏ సర్వీస్ ఎప్పటిలోగా కావాలి. సో దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకోకపోతే అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, యాక్షన్ ప్రకారం ఉంటుంది. ఆ టైం లైన్ ఫిక్స్ చేసి టైం లైన్ ప్రకారం నిర్ణీత గడువులోని అవ్వాలి, దాని ప్రకారం కూడా చేస్తూ ఉన్నాం. సో కొంత ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఖచ్చితంగా జగిత్యాల పట్టణ ప్రజలు చాలా మంచివాళ్ళు, వాళ్ళు మాకు సహకారం చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ వారు ట్యాక్స్ కానీ అలాంటివి కొంచెం టైమ్లీ ఫిక్స్ చేస్తే సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. బయోమెడికల్ వేస్ట్ దాని మీద ఒక కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఆ డైరెక్షన్ ప్రకారం ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, డిఎంహెచ్ఓ, లోకల్ తహసీల్దార్ వీళ్ళందరూ ప్రతి హాస్పిటల్, మనకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేసి ఎక్కడైతే సెగ్రిగేషన్, బయోమెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ ప్రాపర్ కలెక్షన్ లేదో, ప్రాపర్ డిస్పోజల్ లేదో, వారి మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. సో ఇప్పుడే నేను డిఎంహెచ్ఓ కూడా చెప్పినాను. సో ఆల్రెడీ రీసెంట్గా జస్ట్ 1 వీక్ బ్యాక్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశాను. సో దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. బట్ ఒక చేంజ్ అనేది ఒక రోజులో రాదు, ఇప్పుడు మొదలేసాము కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. పగడబందీగా హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాం. సో గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఇక్కడ ప్రజాప్రతినిధులతో సమన్వయంతో మున్సిపల్ కమిషనర్ గారు ఒక కొత్త రకంగా హరితహారం చేయాలని అనుకున్నాం. అండ్ ప్రజలతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ వాణిజ్య సంస్థలు కానీ, లేకపోతే ఇంకా కొంతమంది హౌస్ హోల్డ్స్ కానీ, మన స్వయం సహాయక సంఘాల గ్రూప్ సభ్యులు కానీ, వారందరితో మాట్లాడితే పనికొచ్చే చెట్లు ఇవ్వండి సార్ అన్నారు. సో దాంట్లో మేము ఒక 10 వెరైటీస్ చెప్పినప్పుడు సార్ శ్రీగంధం చెట్లు ఇవ్వండి అన్నారు. సో కాబట్టి ఆ శ్రీగంధం చెట్లు ఆన్ పేమెంట్, ఈ వాణిజ్య సంస్థలకి ఆన్ పేమెంట్ ఉంటుంది. ఇతరత్ర పేదవాళ్ళు వారి ఇంటికి పెట్టుకోవాలంటే ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్టే సిబిఎఫ్ సీఎం గారు మాకు క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ కలెక్టర్స్కి ఇచ్చినారు. సో దాంట్లో కొంత ఖర్చు చేసి వాళ్ళకి తెప్పిద్దాం అనుకుంటున్నాం. సో ఆ విధంగా కొన్ని రోజుల్లో, అయితే ఇంక త్వరలో ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం, మీరు చూడబోతారు. సో అది ఒకసారి చేసిన తర్వాత జగిత్యాల పట్టణం మొత్తం శ్రీగంధమయం అవటానికి ఆస్కారం ఉంది. సో మీ పత్రికా మిత్రులు కూడా అందరు సహకారం చేయాలి. సో దాని ద్వారా 100 రూపాయలు అవుతుంది, అది బెంగళూరు నుంచి తెప్పిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు. సో ఇది ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేసుకొని దెన్ ఆ వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా వాళ్ళు అడగటం వల్ల వాళ్ళు కాన్సెంట్ ఇవ్వడం తీస్తున్నారు. నేను అన్నాను మన హౌస్ హోల్డ్స్ కూడా ఎవరైనా పెట్టుకుంటే అది కూడా పెడదాం అన్నారు. బట్ ముఖ్యంగా వారికి కూడా ఒక శ్రద్ధ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుందని భావిస్తాను. త్వరలో మీకు ఆ కార్యక్రమం కూడా ఈ 2-3 డేస్లో ఆనరబుల్ మినిస్టర్ చేతుల మీదుగా అది శ్రీకారం చుడతాం అనుకుంటున్నాను.